ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో పదిహేను రోజుల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలు బదిలీల విధానాలను రూపొందించకపోవడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రెవెన్యూ రహదారులు భవనాలు రవాణా శాఖలకు చెందిన బదిలీ మార్గదర్శకల్లో గందర్గోళ పరిస్థితులు నెలకొన్నాయి విధి విధానాల రూపకల్పనలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బదిలీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి